సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతే మనం కార్యక్రమంలోకి వచ్చినట్లయితే ఇంకా సమయం దగ్గరకు వచ్చేస్తుంది కదండి, చాలా దగ్గరకు వస్తుంది. అయిపోయింది నవంబర్ 2, ఇంకా 20 డేస్లో సాయి దివ్య రక్షాకవచ మహాయంత్ర ప్రతిష్టాపన చేసుకోబోతూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆఫీస్కి ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము ఎప్పటిలోపు మీకు దక్షిణ సమర్పించవచ్చు ఆలయ నిర్మాణం యంత్రాలయం కోసము అని. అంటే ఫస్ట్ ఫేజ్ నవంబర్ 20, 21, 22 కంటిన్యూ చేయవచ్చు. అంటే ఏంటంటే 25 ప్రతిష్టాపనకి మనం అక్కడ సంకల్పాలన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. 25 తర్వాత కూడా మీరు చేయవచ్చు, ఎందుకంటే యంత్రాలయ నిర్మాణం ఇంకా మొదలు పెట్టట్లేదు మనం. ముందు యంత్ర ప్రతిష్టాపన చేస్తున్నాం, మహాయంత్రం. యంత్ర ప్రతిష్టాపన అయిపోగానే ఒక 2-3 డేస్ గ్యాప్తో యంత్రాలయ నిర్మాణం కొనసాగుతుంది. కాబట్టి అక్కడ ఇంకా ప్రతి అమావాస్యకు కూడా సాయి దివ్య రక్షాకవచ మహాయంత్రాలయంలో హోమాలు జరగబోతూ ఉన్నాయి. ఇది నిజంగా విశేషం, శుభప్రదం, ఫలప్రదం, అత్యంత అద్భుతం. కాబట్టి కంటిన్యూస్గా ఇంకా కూడా అవకాశం ఉంది కాబట్టి ఇతోధికంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకునేవారు తప్పకుండా పాలు పంచుకోండి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.